హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జీవామృతం గురించి నేర్చుకుందాం. జీవామృతం తయారీ, దాని ఉపయోగాలు, అదేవిధంగా దానికి కావలసిన పదార్థాలు, వాటిని ఉపయోగించి మనం జీవామృతం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాటికి సంబంధించిన పదార్థాలను చూద్దాం. ఒక లీటర్ ఆవు మూత్రాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. దాంతోపాటు ఒక కప్పు మట్టి, అంటే గట్ల మీద ఉండే మట్టిని తీసుకోవాలి. ఒక కప్పు మామూలుగా మనకు గింజలు, అంటే పప్పు ధాన్యాల పొడిని తీసుకోవాలి. అయితే ఒక కేజీ వరకు మనం ఆవు పేడని తీసుకోవాలి. ఒక ఖాళీ బకెట్ తీసుకున్నాం. ఈ బకెట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. పోసుకున్న తర్వాత మనం వరుసగా ఒక్కొక్కటి ఇందులో పోసుకోవాలి. తర్వాత మట్టిని వేసుకుందాం. తర్వాత పప్పు ధాన్యాల పొడి, బెల్లం, తర్వాత ఆవు పేడ, మరో కొన్ని నీళ్ళు పోసుకుందాం. అదేవిధంగా ఒక కర్ర సాయంతో దీన్ని ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇది కేవలం నేను 5 గుంటల ల్యాండ్ కోసమే నేను తయారు చేసిన. మనం ఎకరానికి తయారు చేయడం కోసం ఎంతెంత యూజ్ చేయాలనో నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇట్లా కలుపుకోవాలి. నాలుగు రోజులు మురుగనివ్వాలి. ఈ 4 రోజుల పాటు మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ విధంగా కలుపుకోవాలి. 4 రోజులు మురిగిన తర్వాత మనం పిచికారీ చేయవచ్చును. దీన్ని పిచికారీ చేయడం వల్ల ఇది నేలను సారవంతం చేసి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచి పంటకు బలాన్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.